నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం వెంకటగిరి నియోజకవర్గ మాజీ శాసన సభ్యులు కురుగొండ్ల రామకృష్ణ నామ మాత్రపు 5 రూపాయలకే పేదల ఆకలి తీర్చాలన్న సదుద్దేశంతో తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ 100 రోజులు పూర్తి చేసుకుంది తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కురుగొండ్ల రామకృష్ణ సొంత నిధులతో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ కు మంగళవారం 100 రోజులు అయిన శుభ సందర్భంగా పేదలకు చికెన్ భోజనం స్వయంగా అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల ఆకలి తీర్చాలని సదుద్దేశంతో తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ ను ప్రస్తుత కర్కస వైసీపీ ప్రభుత్వం పేదల కడుపు కొడుతూ అన్నా క్యాంటీన్ ను రద్దు చేసిందన్నారు భగవంతుని దయతో నిరుపేదలకు అండగా వారి ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్ ను తన సొంత నిధులతో మళ్ళీ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేంత వరకు నిర్విరామంగా కొనసాగిస్తానని తెలియజేశారు కురుగొండ్ల రామకృష్ణ సొంత నిధులతో ప్రారంభించిన అన్నా క్యాంటీన్ 100వ రోజు శుభ సందర్భంగా ముఖ్య అతిథులుగా అండమాన్ నికోబార్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాధవ నాయుడు రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు పరసా వెంకటరత్నం అండమాన్ నికోబార్ రాష్ట్ర అధ్యక్షులు మాణిక్యాలరావు పార్లమెంట్ మహిళా అధ్యక్షులు ఉష పార్లమెంట్ పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శులు పట్టణ అధ్యక్షులు రాష్ట్ర అనుబంధ కమిటీ నాయకులు మాజీ ఎంపీపీలు మహిళా నాయకులు మరియు పార్టీ కుటుంబ సభ్యులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు పేదవాడు కడుపు నిండా అన్నం తినాలని సదుద్దేశంతో అన్న నందమూరి తారక రామారావు గారి ఆశయాలకు అనుగుణంగా పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు వెంకటగిరి ఇన్ఛార్జి శ్రీ కురుగొండ్ల రామకృష్ణ గారు పేదవాళ్లకి కడుపు నిండా అన్నం పెట్టాలని సదుద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ అన్న క్యాంటీన్
వంద రోజులు జరుపుకోవడము దీనికి ప్రజల నుంచి విశేష స్పందన రావడము ఇదంతా చూస్తుంటే రేపు కురుగొండ రామకృష్ణ గారికి మీ అందరి ఆశీర్వాదం ఎంత ఎక్కువగా ఉందో ఈ విషయాన్ని చూస్తే అర్థమవుతుంది అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్తలందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సమయాభావం వల్ల ఎక్కువ మాట్లాడకుండా ప్రతి ఒక్కరు క్షుణ్ణంగా మాట్లాడాలని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తిరుపతి పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు శ్రీ చక్రాల ఉషా గారిని మాట్లాడాలని కోరుకుంటున్నాము మన వెంకటగిరి నియోజకవర్గ ప్రజలకు పేదవాళ్ళు కడుపు నింపే మహత్తర కార్యం మన మాజీ శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు కురుగొండ రామకృష్ణ గారు అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన మాజీ మంత్రివర్యులు పరసరత్నం గారు అదేవిధంగా టౌన్ పార్టీ అధ్యక్షులు గంగాధరం గారు అందరూ కూడా పేదవాళ్ళ కడుపు నింపే మహత్తర కార్యాన్ని ఈరోజు వంద రోజులు దిగ్విజయంగా పూర్తి చేశారు మన నందమూరి తారక రామారావు గారి ఆశయ సాధనకు మన నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా పనిచేస్తున్నారో అదేవిధంగా మన వెంకటగిరి నియోజకవర్గంలో అడుగడుగున కూడా గెలిచినా ఓడినా ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు అందుబాటులో ఉండు ఎక్కడికక్కడ సమస్యలు తెలుసుకొని పరిష్కార దిశగా పనిచేస్తున్న మన కురుగుంట రామకృష్ణ గారు ఇక్కడ పనిచేస్తున్న తీరు మీరందరూ కూడా మీ ఆశీస్సులంతా కూడా అందివ్వాలి అదేవిధంగా ఈరోజు వందవ రోజు పూర్తి చేసుకున్న చుట్టూ సందర్భంగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ మీ ఆశీస్సులు మన కురుగుంట రామకృష్ణ గారి మీద అందివ్వాలని మనసారా పేరు పేరున కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను అందరికీ సభ ముందుండే విలేకరులకు అదేవిధంగా తెలుగుదేశం నాయకులకి ముఖ్యంగా మా పేద ప్రజలకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ రోజు వెంకటగిరికి ఈ అన్నా క్యాంటీన్ కొత్తం కాదు వంద రోజుల నుంచి జరిపిస్తున్నారంటే అది చాలా కష్టంతో కూడిన పని కేవలం దీని ఒక్కటి అర్థం చేసుకోండి 5 సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు వెంకటగిరిని ఎంతో అభివృద్ధి చేయాలని తాపేత పడ్డాడు తర్వాత 5 సంవత్సరాలు అధికారంలో వచ్చినప్పుడు ఎమ్మెల్యే అయినాడు వందల కోట్ల అభివృద్ధి పనులు చేశాడు ఇదంతా ఒక లెక్క అయితే వెంకటగిరి పేద ప్రజలకి చంద్రబాబు నాయుడు ఆశయాలను ఎన్టీ రామారావు గారి ఉద్దేశం పూర్వకం చేసిన అన్నా క్యాంటీన్ ని 100 రోజులు విజయవంతం చేయటం అనేది ఒక ఎత్తు ఎందుకంటే ఇది చాలా కష్టమైన పని మేము అనుకున్నాం నిజంగా కూడా కురుగుండ రామకృష్ణ గారు ఫస్ట్ ఎన్టీ రామారావు పుట్టినరోజు మే 28 రోజు దీన్ని ప్రారంభించాలనుకున్నారు కానీ కొన్ని అనివార్య కారణాల వలన అది పోస్ట్ పోన్ అయ్యి జూలై 17 ఎమ్మెల్యే గారు పుట్టినరోజు ఇది ఓపెన్ చేయడం జరిగింది దీన్ని చాలా చాలా రిస్క్తో పని ఆయన ఒక క్రమబద్ధతతో చాలా దృఢ నిశ్చయంతో ఏర్పాటు చేసిన ఈ అన్నా క్యాంటీన్ కు 100 రోజులు జరుపుకున్నందుకు ఆయనకు నిజంగా మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈరోజు ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో 175 నియోజకవర్గాలు ఉన్నాయి ప్రతి నియోజకవర్గంలో ఇన్ఛార్జీలు ఉన్నారు ఆ 175 నియోజకవర్గాల్లో మొత్తం మీద ఈ రోజు అన్నా క్యాంటీన్ జరుగుతూ ఉండేది కేవలం 22 మాత్రం నియోజకవర్గాలు మాత్రమే దాంట్లో కేవలం మంది 12 నియోజకవర్గం అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయటం కానీ దీన్ని ఇంకొక విషయం ఉంది తమ్ముళ్ళారా పత్రికా విలేకరులు తెలుసుకోవాల్సిన విషయం ఈ రోజు 175 నియోజకవర్గాల్లో కేవలం 22 నియోజకవర్గాల్లో అన్నా క్యాంటీన్ జరుగుతుంటే మన వెంకటగిరి లాగా ఒక 5-6 క్యాంటీన్లు మాత్రమే కేవలం ఇన్ఛార్జ్ డబ్బులతోనే జరుపుతున్నారు మిగతా 16 నుంచి 17 దాకా అన్ని కూడా 14-15 మంది కమిటీ వేసుకుని వాళ్ళ నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్ జరుపుతున్నారు ఇది కేవలం కురుగుండ రామకృష్ణ గారు చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఆయన దాదాపు 70 లక్షలు వెచ్చించి ఈరోజు వెంకటగిరి ప్రజలు ఆకలి తీరుస్తున్నందుకు మరలా ఆయనకి నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు అన్నా క్యాంటీన్ వల్ల ఎంతమందో పేద ప్రజలు ఆకలి తీరుస్తున్న దానికి కురుగుండ రామకృష్ణ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఎందుకంటే పెద్దలు చాలా మంది మాట్లాడాలా ఆకలితో ఉన్నారు కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాణిక్యరావు గారు ఇక్కడికి వచ్చి ఇక్కడ వెంకటగిరి మరి కురుగుండ రామకృష్ణ గారు ఏ విధంగా
అన్నా క్యాంటీన్ జరుపుతున్నారు. మేము కూడా దాన్ని ఒకసారి చూసి అక్కడ మేము ప్రారంభించాలని చెప్పి వచ్చినందుకు మాణిక్యరావు గారికి వెంకటగిరి నియోజకవర్గం తరఫున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు వారిని మాట్లాడవలసిన కోరుతూ ఉన్నాం. మన అన్న ఎన్టీ రామారావు ఆశయాలకు అనుగుణంగా నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అన్న కురుగుళ్ళ రామకృష్ణ అన్న ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడం, మీ అందరి ఆదరాభిమానాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నారంటే ఇది ఆశాభాషి కాదు. కనుక మేము కూడా ఈ యొక్క స్ఫూర్తితో అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా రేపు వచ్చే నెల జనవరిలో ఈ కార్యక్రమాన్ని అన్నగారు శతదినోత్సవ కార్యక్రమంలో సందర్భంగా శతదినోత్సవ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న కార్యక్రమంలో భాగంగా మేము కూడా ప్రారంభించాలని ఆలోచిస్తున్నాం. దానికి అన్నగారి ఆశీస్సులు, అన్నగారి అభిమానాలు కూడా పోయిన మున్సిపల్ ఎలక్షన్లో అన్న అండమాన్ నికోబార్ ఇచ్చేసి అక్కడ యొక్క కార్యకర్తలందరినీ ప్రోత్సహించి పార్టీకి మొట్టమొదటి వ్యక్తిగా డొనేషన్ చేసి పార్టీ కార్యక్రమాలను ముందుకు కొనసాగించి రావడం జరిగింది. అవకాశం కల్పించారంటే అది తెలుగుదేశం పార్టీ అభిమానులుగా కార్యకర్తలుగా నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు పూర్వజన్మ సుకృతంగా నేను పాటిస్తూ దీనికి మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపు. వేదిక మీదటువంటి వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామకృష్ణ గారు, అండమాన్ నికోబార్ దీవుల రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాణిక్య యాదవ్ గారు, అదేవిధంగా మన జిల్లా వాసి గోవర్ధనగిరి పంచాయతీ పిచ్చాటూరు మండలం మరి మద్రాసులో కాపురం ఉంటూ తెలుగుదేశం పార్టీ తరఫున అండమాన్ నికోబార్ దీవులకు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మాధవరాయుడు గారు మాణిక్య యాదవ్ గారు ఇద్దరు కూడా ఈరోజు మొత్తం రాష్ట్రంలో చక్కగా జరిగేటువంటి మరి ఈ అన్నా క్యాంటీన్ లో వెంకటగిరికి చాలా మరి ప్రాముఖ్యత వచ్చింది. అందుకే ఈ రాష్ట్రంలో మరి అన్నా క్యాంటీన్ జరుగుతూ ఉన్నటువంటి వెంకటగిరి నియోజకవర్గంలో వెంకటగిరి రామకృష్ణ గారు ఈరోజు జరుపుతూ ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ ఏ విధంగా జరుపుతా ఉన్నారు, ఏ విధంగా మరి ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయనేటువంటి విషయాన్ని గుర్తించి ఈరోజు అండమాన్ నికోబార్ దీవుల యొక్క తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి మాధవరాయుడు గారు, అదేవిధంగా అండమాన్ నికోబార్ దీవుల యొక్క రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాణిక్యరావు యాదవ్ గారు ఈరోజు మనకి బాలకృష్ణ గారు ఒక్కరే హిందూపూర్ లో అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశారు. బాలకృష్ణ గారు రెండోది రామకృష్ణ, బాలకృష్ణ రామకృష్ణ ఇద్దరు కృష్ణులే. కాబట్టి ఆ రోజు ఈ యొక్క సమావేశానికి ఇక్కడికి వచ్చి మొట్టమొదట దీంతో ఈ కూడు అనేది ఇప్పుడు చాలా ప్రాముఖ్యమైన పదార్థం మానవుడికి జీవించి పుట్టిన మొదలు మనం స్వర్గానికో నరకానికి వెళ్ళేంత వరకు కూడా ఈ యొక్క కూడు అనేది చాలా ముఖ్యం. అన్నదాత సుఖీభవ అన్నారు, అన్ని దానాల కంటే కూడా అన్నదానం చాలా ముఖ్యమైనది, చాలా పుణ్యమైన కార్యక్రమం. ఆ యొక్క కార్యక్రమాన్ని రామకృష్ణ గారు మన సొంత చారిటీ ట్రస్ట్ తో ఇంతకుముందు చెప్పారు మాజీ మంత్రి గారు, ఏంటి 22 మాత్రమే 172 మాత్రం జరుగుతుంది, దాంట్లో సొంతంగా పెట్టుకునే వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉన్నారు, దాంట్లో రామకృష్ణ ఒకరు. ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించి ఇప్పుడు 100 రోజులైంది. బట్ ఇప్పుడు నెక్స్ట్ గవర్నమెంట్ మన ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుంది. మన ప్రభుత్వం వచ్చేంత కూడా ఈ యొక్క కార్యక్రమం నిర్విఘ్నంగా నిరాటంకంగా జరగాలి. దానికి మీ యొక్క ప్రజల సహకారం కావాలి. రామకృష్ణ గారు కూడా డెడికేటెడ్ గా ఆయన యొక్క చారిటబుల్ ట్రస్ట్ ఇది చివరి వరకు వచ్చే తెలుగుదేశం ప్రభుత్వం దీన్ని తీసుకొని హ్యాండ్ ఓవర్ చేసుకొని ప్రభుత్వం తరఫున నడిచేంత వరకు ఆయన నడిపిస్తున్నారని మనం ఆశిస్తున్నాము. దాని గురించి యొక్క సందేహం లేదు. కాబట్టి ఇటువంటి కార్యక్రమం చేయడం వల్ల అతనికి రాజకీయం ఒక పక్క పెట్టండి, పుణ్యం కూడా తరుగుతుంది. ఏమంటే ఎవరైనా ఆయనే కాదు మనం కూడా ఎవరికైనా ఆకలిగా ఉన్న వాళ్ళకి అన్నం పెట్టామనుకో అది తప్పకుండా పుణ్యము, అదే మన సంస్కారము, ముఖ్యంగా తెలుగు వారి సంస్కారము. కాబట్టి తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్లే దాంట్లో ఇదొక భాగం. తప్పకుండా రామకృష్ణ గారి దీంట్లో మీ ఆశీస్సులన్నీ తీసుకొని ఆ ఆశీస్సుల ద్వారా తప్పకుండా ఇది నడిపిస్తూ
రేప తప్పకుండా మీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని గవర్నమెంట్ వచ్చేంతవరకు నడుపుతున్నారు కాబట్టి అందరూ కలిసి ఆయన నెక్స్ట్ మీకు తెలిసిందే ఆయన రెండు టర్ములు ఎమ్మెల్యేగా ఉన్నారు ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏమో గవర్నమెంట్ లేదు గవర్నమెంట్ లేకపోయినా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నా కూడా ఆయన చేయాల్సిన పనులు చేసి ఒక డెవలప్మెంట్ కార్యక్రమం అభివృద్ధి కార్యక్రమం చేశారు ఇక్కడ తర్వాత పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2014 లో తాను గవర్నమెంట్ తో కొట్ల చాలా కార్యక్రమాలు చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఈ యొక్క కాన్సెప్ట్ చేయడం జరిగింది అతను ఎటువంటి వాడు అంటే సొంతంగా అనుకునింది డబ్బులు పెట్టినా చేయగలన శక్తి ఉంది శక్తి ఉంటే సరిపోతుంది శక్తి చేతో కూడా ఆ యొక్క ఉద్దేశం ఆ యొక్క అభిలాష ఉండాలి అది ఉన్న అది ఉన్నటువంటి వ్యక్తి రామకృష్ణ కాబట్టి వచ్చే ఎలక్షన్స్ లో కూడా సరే మీరు అందరూ చేరి ఆయన గెలిపించుకొని వచ్చే గవర్నమెంట్ లో ఆయనకి డెఫినెట్ గా మంచి ప్రాధాన్యత ఉంటుంది ప్రాధాన్యత ఉన్నప్పుడు అందరూ కూడా కాన్స్టెన్సీ కాదు పర్సనల్ కూడా చేయగలసిన సహాయం అందరికీ చేయగలుగుతారు తప్పకుండా ఇప్పటి వరకు కూల్చుకున్న కార్యక్రమాలే చేస్తున్నారు మీరు అందరికీ తెలిసింది అది కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు మొన్న మన జాతీయ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కుప్పం కాన్స్టిట్యూన్సీలో ఇదే మాత్ర ఈ యొక్క కన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తే ఎంత దౌర్జన్యం చేశారో మీకు అందరికీ తెలిసిందే కాబట్టి ఈ యొక్క దౌర్జన్యాలు ఇవన్నీ పోయి మనం అందరం కూడా ఎందుకంటే సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు అని అంటున్నారు సంక్షేమ కార్యక్రమం ఎక్కడ అప్పు తీసుకేస్తే ఇప్పుడు మనం అనుకుందాం నాకు నేను అప్పు చేస్తాను ఓకే నాకు మంచి పేరు ఇస్తారు 10 మంది ఇస్తారు 20 మందికి నేను డబ్బులు ఇక్కడ 30 వాడు నాకు ఇవ్వడం కాబట్టి అంటే రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తీసుకుంటూ పోతుంది కానీ ఏదైనా ఆదాయ మార్గం ఎంచుకొని సోషల్ కార్యక్రమాల్లో చేద్దామనే పరిస్థితులు లేదు ఇదే ఇట్టే జరిగితే ఖచ్చితంగా ఇంకొక 2-3 నెలలు జీతాలు కూడా ఇవ్వలేదు కాబట్టి వచ్చే ఎలక్షన్స్ లో అందరూ సహకరించి తెలుగుదేశం పార్టీని గెలిపించాలి మీ కాన్స్టిట్యూన్సీ తో రామకృష్ణ గెలిపించాలని ప్రార్థిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయం చేసిన రామకృష్ణ గారికి మనస్ఫూర్తిగా నమస్కరించి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు నడిపించాలని కోరుతున్నాను ఎదిరించే కృష్ణుడు శ్రీ కురుగోల రామకృష్ణుడు గారిని ఈ సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను సభకు నమస్కారం వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రులు పరస వెంకటరత్నం గారు మాకు సహకరిస్తున్నటువంటి స్నేహితులు గాని అందరూ కూడా బ్రహ్మాండంగా కష్టపడతా ఉన్నారు ముందు వాళ్ళకి ధన్యవాదాలు కూడా తెలియజేయాలి మనం చెప్పడం వరకే పాపం సిస్టమేటిక్ గా ఇది కావాలంటే ఆ టయానికి వాళ్ళు దగ్గరుండి కొంతమంది భాస్కర్ రెడ్డి కావచ్చు ఇంకా సేనయ్య కావచ్చు మా దగ్గర ఉన్నటువంటి సోదరులందరూ కూడా బ్రహ్మాండంగా మంకానంద పాపం అన్ని పనులు చేస్తాడు బండి తోలుతాడు ఆడేవన్నీ చేస్తాడు అన్నీ చేస్తాడు కాబట్టి ఆయనకు కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరికి కూడా ఇది మొట్టమొదటిగా అందరూ చెప్పారు కూడు గుడ్డ గూడు అని ఆ కాన్సెప్ట్ తోనే తెలుగుదేశం పార్టీని స్థాపించి అయితే చంద్రబాబు నాయుడు కూడా అదే జాడర్లో మనం అన్నా క్యాంటీన్ పెట్టి పేదవాళ్ళకు భోజనం పెడితే బాగుంటుందని చెప్పనేసి అందరు ఎమ్మెల్యేలను కూడా చెప్పాం అప్పట్లో అయితే ఆయన సూచన తప్పకుండా చేస్తామని చెప్పి 175 నియోజకవర్గాలలో 247 క్యాంటీన్లు ఓపెన్ చేసి ప్రతి పేదవాళ్ళు టౌన్కి వచ్చేటువంటి వాళ్ళు 5 రూపాయలకి అన్నం తినే విధంగా ఏర్పాటు చేసింది మన జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే పేదవాళ్ళు ఎప్పుడూ ఆయన దృష్టిలో ఉంటారు ఆయన 15 సంవత్సరాలు ఫ్యూచర్ గురించి ఆలోచిస్తారు మనం ఇది చేస్తే ఎలా ఉంటుంది ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి పిల్లల్ని ఏ విధంగా చదివించాలి వాళ్ళకు కూడా మంచి ఆహారం పెట్టి వాళ్ళు పుష్టిగా ఉంటేనే బాగా చదువుతారని చెప్పనేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు చెప్పేవాడు ఈరోజు దురదృష్టం తిండి పెట్టే పరిస్థితి కూడా లేదు ఒకటి పెడితే ఒకటి లేదు అన్నం ఉండకదు దానిలో సాంబార్ ఉండదు నీళ్లు పోసుకొని తినాలి అదేమయ్యా అంటే ఈ 3.5-4 సంవత్సరాలు మేము ఆ డబ్బులకే పెట్టాలి కాబట్టి మేము పెట్టలేము అని వాళ్ళు కూడా సరిగ్గా పెట్టడంలే మరి పిల్లకాయలకు ఏ విధంగా ఆరోగ్యంగా ఉంటారు వాళ్ళు ఏ విధంగా చదువుతారని చెప్పి అడుగుతా ఉన్నారు పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే వాళ్ళు చదువుతారు అది చంద్రబాబు నాయుడు ఆలోచించేవాడు పిల్లలు ఆరోగ్యంగా ఉండాలా బాగా చదువుకోవాలా ఈ రాష్ట్రానికి రాబోయే రోజుల్లో
వీళ్ళే దిశా దశ అని చెప్పనేసి ఆలోచించేటువంటి గొప్ప వ్యక్తి ఉన్నారంటే చంద్రబాబు నాయుడు. ఈ రోజు ఆ పరిస్థితి లేదు. ఆ పాత రేట్లకి ఆ హాస్టల్లో సరిగ్గా పెట్టేది లేదు, వాళ్ళు తినేది లేదు, చదివేది లేదు. కాబట్టి గతంలో ప్రభుత్వాలకి ఇప్పుడు ప్రభుత్వాలకి బ్యారేజ్ చేసుకోండి. ఏది కూడా నవరత్నాలు అనొచ్చు, నవరత్నాలు ఇచ్చినా కానీ ఆయన ఇంకా దానికి డబుల్ ట్రిపుల్ గా దోచుకుంటున్నాడు. ఎక్కడ పిల్లలకి సరైన విద్య లేదు, ఆహారం లేదు, వాళ్ళు ఉండేది లేదు. మా ఇంటి దగ్గర ఒక హాస్టల్ ఉంది, అక్కడ ఉంటా ఉంటాం. సరిగ్గా వాళ్ళకి కూరలు పెట్టే పరిస్థితి కూడా లేదు. ఏమయ్యంటే పాత రేట్లు సార్ ఇప్పుడు రేట్లు పెరిగిపోయినాయి, మేము ఆడది ఇచ్చేది, ఆ డబ్బులు కూడా సరిగ్గా ఇచ్చేది లేదు అని రకరకాల చెప్తున్నారు. అందుకని ఇకనైనా ముఖ్యమంత్రి కళ్ళు తెరిచి ముందు పేదవాళ్ళ పిల్లలు హాస్టల్లో ఉంటారు, ఆ హాస్టల్లో ఉండేటువంటి వాళ్ళకి మంచి ఆహారం పెట్టి వాళ్ళు పుష్టిగా ఉంటారు, బాగా చదువుకుంటారు అని చెప్పి తెలియజేస్తూ, నవరత్నాలు నువ్వు ఏ రత్నాలు ఇచ్చినా పర్లేదు కానీ ముందు పేద పిల్లల్ని బిడ్డల్ని చూసి చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. అందరూ కూడా పాపం శుభ్రతో ఉంటారేమో, టైం అవుతా ఉంది కాబట్టి 100 రోజులు, ఈ 100 రోజు మొట్టమొదటిగా ఓపెన్ చేసింది కూడా పెద్దల గౌరవంలో మాధవనాయుడు చేతుల మీద ఓపెన్ చేశాడు. అందుకనే అన్న 100 రోజు మీరు రావాలంటే మా ఆయన కూడా వచ్చాడు. అదేవిధంగా మాజీ మంత్రివర్యులు పరసాగనర్థం గారు ఈరోజు 100 రోజు అంటే తప్పకుండా వస్తారని చెప్పి రాత్రి